షలోం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2. హీబ్రూస్ చాప్టర్ 4:2. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు, కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఫర్ వి ఆల్సో హ్యావ్ హ్యాడ్ ద గుడ్ న్యూస్ ప్రొక్లైమ్ టు అస్ జస్ట్ యాజ్ దే డిడ్, బట్ ద మెసేజ్ దే హర్డ్ వాజ్ ఆఫ్ నో వాల్యూ టు దెమ్. దేవుని వాక్యము మనకెన్నో వాగ్దానాలు భరోసాను ఇస్తుంది, అయినప్పటికీ అప్పుడప్పుడు వాగ్దానాల వెలుగులో నడవటం విడిచిపెడుతూ ఉంటాం. భవిష్యత్తును గురించి చింతించవద్దు, నా సమాధానం అనుగ్రహిస్తున్నానని దేవుడు చెప్తున్నా కూడా అనేక మార్లు అప్సెట్ అయిపోతూ వర్రీ అవుతూ ఉంటాం. సత్యం ఏమిటంటే, దేవుడు ఎన్నో శుభవాగ్దానాలు మనకు దాచి ఉంచారు, అయితే మనం విశ్వసించి వాటిని స్వతంత్రించుకోనంత వరకు అవి మనకే విధమైన మంచిని చేయలేవు. వాట్ యు హియర్ విల్ బెనిఫిట్ యు ఓన్లీ ఇఫ్ యు బిలీవ్ ఇట్. మన చుట్టూ ఎన్నో దురదృష్ట సంఘటనలు జరుగుతుంటే భవిష్యత్ పట్ల సానుకూలంగా ఎలా ఉండగలం అనే ప్రశ్న మొదలు కావచ్చు. అయితే వాక్య ధ్యానం ద్వారా, దేవునితో సహవాసం ద్వారా విశ్వసించగలిగినటువంటి సామర్థ్యం లభిస్తుంది. దేవా, మీరు మా కొరకు బహుశ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నందుకు వందనాలు. మీరు దాచి ఉంచిన మేలులను విశ్వాసముతో యేసు నామములో స్వతంత్రించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.